Hi friends, welcome back to our channel. ఈ రోజు నేను పాలకూర తోటి కందిపప్పు కలిపి ఫ్రై చేస్తున్నాను. అదలాగా చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీరా, మినపప్పు, శనగపప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల ఫ్లేవర్ మంచిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి చపాతీలోకి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి వేగాక మనము అల్లం కూడా వేసుకోవాలి. కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం ముక్కలు కూడా వేసుకోవడం వల్ల నెక్స్ట్ శుభ్రంగా కడిగి పెట్టిన పాలకూరని ఇలాగ కట్ చేసి వేసుకోవాలి. పాలకూర కొంచెం వేగాక మనము నానబెట్టి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా కలుపుతూ కొద్దిసేపు వేగనివ్వాలి పాలకూరని. నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. కొంచెము పసుపు కూడా వేసి మూత పెట్టేసి కొంతసేపు మగ్గనిద్దాం. కందిపప్పు ఉడకాలి కదా, అందుకని మూత పెట్టేసి కొంతసేపు ఉడకనిద్దాం. ఇదిగోండి నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని ఇలాగ కలపాలి. కొంతమంది పెసరపప్పు వేసుకొని ఫ్రై చేస్తారు. దానికంటే కూడా ఇలాగ కందిపప్పు వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇందులో పచ్చి కొబ్బరి కానీ లేకపోతే ఎండు కొబ్బరి కానీ పచ్చికొబ్బరి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. చూసి వేసుకోండి. ముందు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కదా, అందుకని కారం చూసి వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా కలిపి కొంతసేపు వేగితే చాలు. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగా అంతేనండి. చూడండి ఎంత బాగా పొడి పొడి కూడా వస్తుందన్నమాట కర్రీ. చూడండి ఎంత పొడి పొడి ఉందో, బాగుంటుంది. ఇదిగోండి పాలకూర కందిపప్పు ఫ్రై రెడీ అయింది.
ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.